చిక్కుల పోటీలకు మరి బహుమతులు మరి వాళ్ళు దాతలు అందజేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా కొల్చార మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో మహిళలు రంగవల్లలతో ముగ్గులు అలరించారు. ప్రతి సంవత్సరం పండుగ విశిష్టతను చాటి చెప్పే విధంగా ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం పట్ల నాయకులు అభినందించారు. ముగ్గుల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. గ్రామం వారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. గ్రామ పెద్దలు సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ పెద్దలు శేఖరన్న, ప్రభాకరన్న మరియు పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ గౌరీశంకరన్న గారికి, రాజన్న గారికి, ఇతర అంటే అన్ని అఖిల పక్ష నాయకులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రంగవల్లి కార్యక్రమం అనేది కొల్చారంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో ఈ యూత్ వాళ్ళు మాత్రం చాలా చురుకుగా పాల్గొంటూ అంటే మనకు ఏ సందర్భాలలో ఏ పండుగల మీద పిల్లలకు కూడా ముందు భావితరాలకు తెలిసే విధంగా వాళ్లకు అన్ని అలవాట్లు నేర్పే విధంగా యూత్ పిల్లలు ముందుకు సాగుతున్నారు. ఇదే ఆసక్తితోనే ఇదే ఉత్సాహంతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నా. మండలంలోనే మన కొల్చారం మండల్ యూత్ ఎంతో ఆదర్శవంతంగా ముందుకెళ్తుంది కాబట్టి వాళ్లకు ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు కూడా అందిస్తాం. ఈ మన ఛత్రపతి శివాజీ పోయినసారి కూడా నిర్వహించడం జరిగింది. ఈ రంగుల పోటీలో చూస్తుంటే చాలా చిన్న పిల్లలు కూడా వాళ్ళ అంటే ఆల్దితే పిల్లల నుంచి వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. చాలా సంతోషం. అట్లాంటి ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా నేను అంటూ ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు అవకాశం కల్పిస్తూ మీరు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషం.